సో ప్రస్తుతం ఒక్కసారిగా మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే కర్ణాటకల ఎన్నికల ఫలితాల అనంతరము బీజేపీ నిజంగా భయపడుతుందా, తెలంగాణలో బలపడుతుందా అంటే ఏం చెప్తారు సార్? మాది రాజకీయ పార్టీ ఒకటి. ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో మనం ప్రభుత్వాలు ఉన్నాము, ప్రభుత్వాలు కూడా పోయినాయి. భయపడేది ఏముంది? ఇది ఒక ప్రజాస్వామ్యం, ఒక ప్రక్రియ. ఓటమి గెలుపు అనేది ఒకసారి ఓడిపోతే ఒకసారి గెలుస్తాం. దానికి భయపడేది ఏముంటుంది? ఒకసారి ఓడిపోతే మరోసారి గెలవడానికి మీ ప్రయత్నంలో ఉంటాం. ఓడిపోయి ఇంట్లో నేను కూర్చోం కదా, నేను ఉన్నాను, నేను అనేక ఎలక్షన్ ఓడిపోయాను. ఇప్పుడు నేను ఉత్తరం ఉన్నానా? ఎప్పుడు ప్రజల్లో ఉంటాను నేను. కాబట్టే భారతీయ జనతా పార్టీకు ఓటమి అనేది కొత్త కాదు. మేము గతంలో చాలాసార్లు ఓడిపోయినాము. గెలుపు కూడా మాకు పెద్ద మమ్మల్ని అహంకారం తీసుకుపోదు, అహంకారం తీసుకుపోము. గెలిచినా ఓడినా మీ ప్రజల కోసం పనిచేస్తాము, భయపడేది లేదు. ఓకే సార్, సార్ దాంతోపాటు ఎప్పుడు లేని విధంగా ఒక ప్రధానమంత్రి ఉన్నటువంటి మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, అగ్రనేతలంతా కూడా ఒక్కసారిగా కర్ణాటక క్యాంపెయిన్లో 10-18 సార్లు కూడా భారీ బహిరంగ రోడ్ షోలు కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు. సో ఎలా సార్ ఈ ఎఫెక్ట్ ఎలా చూపించబోతుంది? ఎఫెక్ట్ అని కాదు, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, వారు ప్రధానమంత్రి కాకముందు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా. ఓకే, ప్రధానమంత్రి ఉన్నంతసేపు దేశం కోసం ప్రధానమంత్రులు అందరూ వారికి అందరూ ఒకటే వారికి. కానీ ఒక భారతీయ జనతా పార్టీ నేతగా వచ్చినప్పుడు బీజేపీకి ప్రచారం చేస్తూ ఉన్నారు వారు. కాబట్టి మాకు కర్ణాటకలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు వీరు వస్తే అక్కడ ప్రభావం ఉంటుందని చెప్పేసి పార్టీ భావించింది. కాబట్టి వారిని గతం కన్నా ఎక్కువ మీటింగ్లు పెట్టడం జరిగింది. కొత్త ఏం కాదు కదా, ఎక్కడ ఎన్నికలు అయితే ప్రధానమంత్రి పోతారు కదా, ఎక్కడ పోతే అమిత్ షా గారు వెళ్తారు కదా. ఎలక్షన్స్ పబ్లిక్ మీటింగ్స్తో మా పార్టీ నాయకులుగా వారు వస్తారు. ప్రధానమంత్రిగా కాకుండా పార్టీ నాయకులుగా వచ్చినటువంటి సందర్భం మనం చూడాలి. కానీ వారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ చేసినటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మోదీ గారు లాంటి సరిపోతుందని చెప్పేసి మేము భావించినాము. సరే, ప్రజల తీర్పు వేరే ఉంది, దాన్ని కూడా మేము స్వాగతించినాము. ప్రజల తీర్పు ఒకవైపు, పార్టీ యొక్క బాధ్యత, మీరు తీసుకున్నటువంటి నిర్ణయము, ఇవన్నీ ప్రధానమంత్రి గారు రావాలి, ఉంటేనే బాగుంటుంది చెప్పి పార్టీ నిర్ణయం అది. కానీ అంటే నెగిటివిటీ అనేది ఒకటి స్ప్రెడ్ అవుతుంది. ప్రధానమంత్రి లాంటి వ్యక్తులు అక్కడ రోడ్ షోలు నిర్వహించిన ప్రచారం చేసినప్పటికీ కూడా సౌత్లో గెలవకపోవడము, తెలంగాణ నెక్స్ట్ తెలంగాణనే టార్గెట్. సో ఇక్కడ అక్కడ వెళ్ళినా కూడా గెలవలేదు, బట్ ఇక్కడ వస్తే గెలుస్తారా? సో ఇక్కడ కూడా కష్టమే అనేది బయట నెగిటివిటీ. అక్కడ వేరే కదా, ఇప్పుడు అక్కడ మేము ఒకసారి అధికారంలో ఉన్నాం. అవును, అధికారంలో ఉన్నప్పుడు మాకు యాంటీ ఇన్కమెన్సీ వచ్చిన మాట వాస్తవము. 5 సంవత్సరాలు ఉన్నాయి, దానికి కారణాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిని మార్చడము, కొంతమంది కాంట్రాక్టర్లు లెటర్స్ రాయడము, అది అబద్ధాల నియమాన్ని దాని మీద పోను, 40% కమిషన్ అని చెప్పి ఈ అబద్ధ ప్రచారాన్ని ప్రజల దాకా తీసుకోకపోవటము, ఏదో ఒకటి చేసే వాళ్ళకి మేము వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసినాము, టికెట్ ఇవ్వలేదు. అటువంటి తప్పు చేసే, తప్పు చేయలేని కాదు, తప్పు చేసిన వాడి మీద మేము చర్య తీసుకున్నాం. అయినా కూడా వారు దాన్ని ప్రచారంగా కిందికి తీసుకుపోయి మా మీద ఒక దుష్ప్రచారంగా పెట్టారు. అయినా కూడా భారతీయ జనతా పార్టీ నష్టం ఏం జరగలేదు. జరిగింది నష్టం ఏంది, 36% ఓట్లు గతంలో మాకు వచ్చినాయి, ఈసారి కూడా 36% గెలిచినాం, మాకు వచ్చినాయి ఓట్లు, సీట్లు తగ్గినాయి, కానీ ఓట్లు మాత్రం అదే శాతం వచ్చింది. కాంగ్రెస్కి ఏమైంది, జనతాదళ సంబంధించినటువంటి ఒక ఓట్లు ఏవైతున్నాయో ఆ షేరు వాళ్ళది పడిపోయి ఈ 5 నుంచి 7% వరకు కాంగ్రెస్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. కాబట్టి కాంగ్రెస్కు సీట్లు పెరిగినాయి. తర్వాత ఎదురుపక్ష సంబంధించినటువంటి సామాజిక వర్గము కొంత అసంతృప్తితో కూడా భారతీయ జనతా పార్టీకి వారి ప్రాంతంలో 42 స్థానాలు భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్కు ఒక రకమైనటువంటి గెలుపు, ఇప్పుడు ఆ గెలుపులో అనేకమైనటువంటి ఒక సంకేతాలు ఉన్నాయి, సందేశాలు ఉన్నాయి బీజేపీకు. అదే మేము విశ్లేషించి దాని మీద దాంట్లో వచ్చేటటువంటి మేము నేర్చుకుంటాము, తప్పు లేదంటే దాన్ని సరిదిద్దుకుంటాము. భారతీయ జనతా పార్టీని మళ్ళీ ప్రతిష్టం చేసి రేపు పార్లమెంట్లో కూడా మేము మళ్ళీ ఎక్కువ సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తాం. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, గతంలో కూడా జేడీఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఆ పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు మాకు 24 సీట్లు వచ్చినాయి, ఈసారి అంతకన్నా ఎక్కువ వస్తాయి. 28లో 24 సీట్లు బీజేపీ గెలిచింది కర్ణాటకలో, ఈసారి అంతకన్నా పెద్ద గెలుపు గెలుస్తాము. తెలంగాణ ప్రజలు, కర్ణాటక ప్రజలు 40 సంవత్సరాల నుంచి కూడా వారు అధికారం మారుస్తూ ఉన్నారు. ఒక 5 సంవత్సరాలు ఒక పార్టీకి ఇస్తే ఇంకో 5 సంవత్సరాలు ఇంకో పార్టీకి ఇస్తున్నారు. కాబట్టి ఈ విశ్లేషణలో మనం పోవాలిగానే అక్కడేదో బీజేపీకి పెద్ద దెబ్బ తాగింది, బీజేపీ ఇది అయిపోయింది, దక్షిణ భారతంలో బీజేపీని ఎలగొట్టేశారు, 65 సీట్లు వచ్చినాయంటే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మాకే ఉంటుంది కదా, ఎట్లా వెళ్ళిపోతుంది? 36% మాకు ఓట్లు వచ్చినాయి. కానీ దక్షిణవాదులు అయితే స్పష్టంగా డబుల్ ఇంజన్ సర్కార్ను వ్యతిరేకిస్తున్నారని అర్థమైందా అనుకోవచ్చు? ఎట్లంటే 36% వచ్చింది, మాకు 65 సీట్లు వచ్చినాయి, మీరు ఎట్లా వ్యతిరేకిస్తారు? మా పార్టీలో అక్కడ పరిపాలన
దీని మీద యాక్చువల్లీ వాళ్ళ ప్రచారంతోనే ఓడిపోయారు. కానీ మీరు ఈరోజు నిన్న హిందూ పేపర్ ఒక ఆర్టికల్ రాశారు, దాంట్లో కర్ణాటకలో డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంది, ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంది, ఎకనామిక్ డెవలప్మెంట్ ఎక్కడ, దాంట్లో పరిపాలనలో మీకు ఒక చరిస్మాటిక్ లీడర్ లేకపోవచ్చు బొమ్మయ్య గారు, కానీ పరిపాలన ఎక్కడ లోపం లేదు. లోపం అంతా ఈ చిన్న చిన్న కరప్షన్స్ ఇష్యూస్లో దాంట్లో దీంట్లో వచ్చినాయి. లింగాయత్ కమ్యూనిటీ ఎదురుప కానీ తీసేటంత కొంత అసంతృప్తి దీంట్లో ఓడిపోవడం జరిగింది. కానీ పరిపాలన గవర్నెన్స్ మీద ఓడిపోలే మేము. ఓకే, కాబట్టి దక్షిణ భారతంలో భారతీయ జనతా పార్టీ కర్ణాటక ఓడిపోయినంత మాత్రాన మేము లేము అనేది ఏదో అది సరైనటువంటి విశ్లేషణ కాదు. పాండుచేరిలో మేము మా ప్రభుత్వం ఉంది, పాండుచేరిలో కూడా మేము అక్కడ సంకీర్ణ ప్రభుత్వాలు మేము ఉన్నాము, తమిళనాడులో మాకు 2-3 సీట్లు వచ్చినాయి, కేరళలో ప్రతి సంవత్సరం మా సీట్లు పెరుగుతూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు పెరుగుతాం, తెలంగాణలో మేము అధికారంలో వస్తాం, అది మా నమ్మకం.